హలో డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, మార్నింగ్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. 30 నుంచి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎవరెవరికి ఏ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో, ఏ హాల్ టికెట్కి పిలుస్తున్నారనేది మనకు ఆటోమేటిక్గా వెబ్సైట్లో ఇచ్చాడు. మళ్ళొకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కెడ్యూల్ ఫర్ ద స్టాఫ్ నర్సెస్ అని. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది, ఎవరి హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఏ సెషన్లో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 30/12/2023 రిపోర్టింగ్ టైమ్ 9:15కి రిపోర్ట్ చేయాలి సెంటర్లో. సో రిపోర్టింగ్ టైంలో రిపోర్టింగ్ చేసే హాల్ టికెట్ నెంబర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో అప్లికేషన్ నెంబర్ కూడా ఉంది, హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది. ఈ రెండు చెక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ అనేది మనకి ఆఫ్టర్నూన్ కనుక చెక్ చేసుకున్నట్టయితే, ఆఫ్టర్నూన్లో మనకి ఎగ్జాక్ట్లీ ఈ 12 o'clock ఏదైతే ఉందో, ఈ 12 o'clock ఎవరెవరు రిపోర్టింగ్ చేయాలనేది ఆ లిస్ట్ కూడా దీంట్లో క్లియర్గా ఉంది. 12 o'clock హాల్ టికెట్ నెంబర్లు ఎవరెవరు అనేది, రైట్? సో దీంట్లో ఆల్ కోటా వాళ్ళు, అంటే సో స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా మార్నింగ్ ఏ టైంలో రిపోర్టింగ్ చేయాలనేది కూడా దీని అప్లికేషన్లో క్లియర్గా ఉంది. సో అది కూడా చెక్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ 12 o'clock ఎవరెవరు రిపోర్టింగ్ చేయాలనేది కూడా ఉంది. దాంతోపాటు మనం కనుక చెక్ చేసినప్పుడు మళ్ళీ ఈవినింగ్ సెషన్లో కూడా ఇంకొక వెరిఫికేషన్ స్కెడ్యూల్ ఉంటుంది ఈవినింగ్ సెషన్స్లో, ఎస్పెషల్గా మనం చెక్ చేసినప్పుడు ఈవినింగ్ సెషన్స్లో. సో ఈవినింగ్ సెషన్లో 3 o'clock రిపోర్ట్ చేయాలి, ఎవరెవరు రిపోర్ట్ చేయాలనేది కూడా దీంట్లో ఉంది. ఈ విధంగా మార్నింగ్ 9:30కి ఏ హాల్ టికెట్ నెంబర్స్ రిపోర్టింగ్ ఇవ్వాలి, ఆఫ్టర్నూన్ ఏ హాల్ టికెట్ నెంబర్స్ రిపోర్టింగ్ ఇవ్వాలి, ఈవినింగ్ ఏ హాల్ టికెట్ నెంబర్స్ రిపోర్టింగ్ ఇవ్వాలనేది దీంట్లో క్లియర్గా ఇచ్చాడు. ఇది మీరు గమనించండి. దీని తర్వాత ఇదంతా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మళ్ళీ చెప్తున్నాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కెడ్యూల్ ఫర్ ద స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్. సో దీంట్లో ప్రొవిజనల్ లిస్టు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:25లో సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ టైము డేట్ ఉంటుంది, అది ఖచ్చితంగా గమనించండి. అప్పుడు మిస్ అయినట్టయితే మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆబ్సెంట్ అని పడుతుంది. సో మీరు రాలేదని చెప్పేసి ఆ పోస్ట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త, ఇన్ టైంలో రిపోర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు నేను లొకేషన్ కూడా పిన్ చేస్తాను, ఆ లొకేషన్ని ఫాలో అయ్యి అక్కడికి వచ్చేయండి. మీకు స్టార్టింగ్ నుంచే, అంటే మీరు ఆరామైసమ్మ టెంపుల్ దగ్గరికి రాగానే మీకు మన నిద్యా సెంటర్కి సంబంధించిన కౌంటర్స్ కనిపిస్తాయి. ఆ కౌంటర్స్ దగ్గరకు వస్తే మీకు గైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలనేది. అది కాకుండా మనం కనుక ఒకసారి చెక్ చేస్తే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలనేది అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక అప్లికెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కింద ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అంటే PDF డౌన్లోడర్ అనేది ఒరిజినల్ ఉండదు, ఇది బ్లాక్ అండ్ వైట్ ఉన్నా సరిపోతుంది. మిగతా అన్నీ మాత్రం ఒరిజినల్ ఉండాలి, అంటే ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, BC వాళ్ళకైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్. అది కాకుండా ఓన్లీ EWS వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ కమ్ అసెట్, ఇది ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది, ఇదొక సర్టిఫికేట్. స్పోర్ట్స్ వాళ్ళకైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత PH వాళ్ళకైతే సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి, సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. సో మిగతా వాళ్ళకైతే ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మిగతా సర్టిఫికేట్స్. కానీ గుర్తుపెట్టుకోండి, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ మళ్ళొకసారి చెప్తున్నాము, 1st నుంచి 7th వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. దీంట్లో ఏ ఒక్క ఇయర్, అంటే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 7th వరకు ఉంటే చాలు. 7th వరకు ఏ ఇయర్ మిస్ అయినా కానీ రెసిడెన్సీ సర్టిఫికేట్ MRO ఇస్తాడు మాన్యువల్గా. రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకురండి, అది చెల్తుంది. దాంతోపాటు మీకు GNM అయితే GNM సర్టిఫికేట్స్, BSc నర్సింగ్ అయితే BSc నర్సింగ్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ అయితే ప్రొవిజనల్ తీసుకురండి, నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకురండి, రెన్యువల్ అప్లై చేసిన అయితే దాని అసలు ఆ టాపిక్ ఎత్తకండి. రెన్యువల్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది, రెన్యువల్ ఉన్న వాళ్ళు రెన్యువల్ సర్టిఫికేట్ కూడా తీసుకురండి. దాంతోపాటు చాలామంది మిస్ చేయకండి, పాస్పోర్ట్ సైజు ఒక ఫోటో తీసుకురండి, అది చాలామంది మిస్ చేస్తారు. పాస్పోర్ట్ సైజు ఫోటో అది ఉందా లేదా చెక్ చేసుకోండి. లేని వాళ్ళు రేపు పొద్దున వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పోయి దిగేసేయండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్. దీంట్లో ఏది మిస్ అయినా కానీ మళ్ళీ మనం అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాకపోతే మన నిద్యా సెంటర్కి సంబంధించిన కౌంటర్స్ కూడా ఉంటాయి అక్కడ, మీకు హెల్ప్ చేయాలంటే దీంట్లో నుంచి ఏదైనా జిరాక్స్ కావాలంటే జిరాక్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు అక్కడ నిద్యా కౌంటర్స్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో దీంట్లో అందరికీ ఒక డౌట్ ఉంది, ఏంటంటే PDF ఆఫ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ MHSRB వెబ్సైట్ అని, ఏంటి సార్ ఇది, అసలు ఇది ఎక్కడుంది సార్, ఎట్లా డౌన్లోడ్ అవుతుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని గురించి నేను ఇప్పుడు ఈ సెషన్లో చెప్తున్నాను. PDF ఆఫ్ అప్లికేషన్ డౌన్లోడ్ ఫామ్ అంటే ఏంటంటే, ఈ వెబ్సైట్లో మనము ఇక్కడ పైనుంచి 1, 2, 3, 4 ఫోర్త్ లింక్ పైనుంచి ఫోర్త్ లింక్ని కనుక క్లిక్ చేస్తే మనము
మనకి ఇగో ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ టు యువర్ సెషన్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఈమెయిల్ ఐడిని టైప్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ కొట్టండి, రైట్. ఒకవేళ పాస్వర్డ్ మీకు గుర్తు లేదంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు పాస్వర్డ్ తెలియదు, ఈమెయిల్ ఐడి తెలుసు, ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే మీ ఈమెయిల్ ఐడి, అంటే మీ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది, అప్పుడు అప్లై చేసినప్పుడు తెలిసిన తీసుకున్న అప్లికేషన్ ఫామ్, దాంట్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడిని కనుక మీరు చూసినప్పుడు ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు ఆ ఫర్గెట్ పాస్వర్డ్ నుంచి సబ్మిట్ చేస్తే ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ పోతుంది, మెసేజ్ పోతుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ పోతుంది. డిఫాల్ట్ పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్తో ఉంటాయి, 6 లెటర్ల వరకు ఉంటుంది అది. సో అది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి దీంట్లో 2 2 6 2 అని టైప్ చేసి లాగిన్ అయితే ఈ ఫామ్ రిజల్ట్, ఎగ్జామ్ రిజల్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు కంట్రోల్ పీ కనుక ఎంటర్ చేస్తే, అంటే ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఫామ్కి కంట్రోల్ పి అని టైప్ చేస్తే ఇక్కడ ఫామ్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. సో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్, సో టోటల్ అప్టైనింగ్, అప్లికేషన్ ఎలాంగ్ విత్ ద అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ, రైట్. టోటల్ పాయింట్స్ అండ్ అప్టైనింగ్ మార్క్స్ బై ద అప్లికెంట్ ఎలాంగ్ విత్ ద డీటెయిల్స్ అని ఉంటుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోండి, రైట్. ప్రింట్ అండ్ నొక్కితే ప్రింట్ వచ్చేస్తుంది. సో ప్రింట్ వచ్చేసిన తర్వాత ఈ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. ఇగో ఈ ఫామ్ అనేది ఎలా ఉంటుందో కూడా చెప్తాను నేను మీకు. సో ఈ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ప్రింట్ తీసుకున్న ఈ ఫామ్ ఇలా ఉండబోతుంది నాకు తెలిసి. సో ఇది ఈ ఫామ్ని ప్రింట్ తీసుకోండి. దీంట్లో మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబరు, మీరు జెండర్ ఏంది, మీ జోన్ ఏంది, మీరు లోకలా నాన్ లోకలా, ఏ క్యాస్ట్, మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటనేది దీంట్లో క్లియర్గా ఉంటుంది. ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఫామ్ని రేపు సబ్మిట్ చేయండి అందరూ, రైట్. జాగ్రత్త, ఈ ఫామ్ని సబ్మిట్ చేయండి. సో ఎలాంగ్ విత్ దట్, రైట్. సో ఈ ఫామ్ ఒకవేళ మీకు డౌన్లోడ్ కావట్లేదంటే టెన్షన్ పడకండి. రేపు మీరు రేపటి నుంచి మీరు సెంటర్కి వచ్చేటప్పుడు మన నిద్యా కౌంటర్ ఉంటుంది, అక్కడ మీకు ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసి ఇస్తారు. అప్పుడు ఈ ఫామ్ తీసుకుని వెళ్ళండి, అక్కడ కూడా మీకు డౌన్లోడ్ చేసి ఇస్తారు, టెన్షన్ పడకండి, రైట్. మీకు లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఈ ఫామ్కి సంబంధించిన లింక్ మీరు నైట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు రేపు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రాకపోతే మన నిద్యా సెంటర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు ఇది డౌన్లోడ్ చేసి పెడతారు. ఈ ఒక్క ఫాము అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, మిగతా సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి, రైట్.